డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, అంబేద్కర్ వంగవీటి రంగా విగ్రహాలపై దాడికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణ చేస్తున్నాడంటే వైసీపీ నెక్స్ట్ టార్గెట్ దళితులు కాపులే అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. నిన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేబినెట్ హోదా కలిగినటువంటి సలహాదారు ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వవలసిన మరి పోస్టులో ఉండి ప్రజలని మరి డైవర్ట్ చేయడానికి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అంబేద్కర్ వంగవీటి రంగా విగ్రహాలపై దాడులు చేసేలాగా తమ పార్టీ నాయకుల్ని చంద్రబాబు రహస్య సందేశాలు పంపించి ఆదేశాలు ఇచ్చాడు. తద్వారా దళితుల్లోనూ కాపుల్లోనూ అధికార పార్టీపై చెడ్డ పేరు తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వంగవీటి రంగా గారి విగ్రహాలు ఎక్కువగా గోదావరి జిల్లాలో ఉంటాయి. అంబేద్కర్ విగ్రహాలు మనకు తెలిసిందే దళిత వాడల్లో ఉంటాయి. మరి వాటిపైన దాడులు చేయడం ద్వారా వాళ్ళందరినీ రెచ్చగొట్టి అధికార పార్టీపైకి నెట్టి మరి ఇదంతా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అని బ్రహ్మాండంగా స్పష్టంగా మరి పూర్తి ఆధారాలు ఆయన దగ్గర ఉన్న విధంగా ఆయనకు తెలిసినట్టుగా మరి చంద్రబాబు గారి రహస్య సందేశాలు మొత్తాన్ని ఆయన చదివినట్టుగా చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు కదా, మరి ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, ఒక పోలీసు వ్యవస్థ ఉంది కదా, ఒక సిఐడి విభాగం ఉంది కదా, మరి చంద్రబాబు గారు ఈ విధంగా రహస్య సందేశాలు పంపించినట్టుగా వాళ్ళకి సమాచారం ఉన్నా, రుజువులు ఉన్నా, సాక్ష్యాలు ఉన్నా, దానిపైన కేసు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చిరకాల జీవిత కళ కూడా నెరవేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికైనా చంద్రబాబును జైల్లో పెట్టించాలని ఆయన కళ, మరి ఇప్పటికే మరి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని జైల్లో పెట్టించాలన్న కోరికని రెండోసారి కూడా తీర్చుకున్నాను నిన్న. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా చెప్పగానే వెంటనే దాని గురించి రాష్ట్రంలో చర్చ మొదలైంది. అంటే దళితుల్ని కాపుల్ని ఎందుకు అధికార పార్టీ నెక్స్ట్ టార్గెట్గా ఎంచుకుంది అనే అంశంపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మరి అధికార పార్టీ ఇప్పటి వరకు మరి దళితుల ఓట్లు 100% సాధించడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని చాలా చులకనగా చూడటమే కాకుండా దళితుల పైన అనేక అమానుషాలు జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో ప్రముఖ సంఘటనలు మాత్రమే మనం ప్రస్తావించుకుంటే వైజాగ్లో డాక్టర్ సుధాకర్, చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణి, చీరాల్లో కిరణ్ కుమార్ అనే ఒకడు, మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి వరప్రసాద్ అనే శిరోముండన బాధితుడు, మరి ఈ రకంగా చూసుకుంటే ఎక్కడ చూసినా దళితుల పైననే దాడులు ఎక్కువగా జరిగాయి. ఆ దాడుల తర్వాత వాళ్ళకి ఎటువంటి న్యాయము అందలేదు. మరి ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో రాష్ట్రంలో అధికార పార్టీని సమర్థిస్తున్న దళిత నాయకులు కూడా నోరు విప్పటం లేదు. మరి ఈ అంశంపైన విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రమే దళితులను వాడుకున్నాడు తప్ప దళితుల పైన వారికి చాలా చిన్న చూపు ఉంది అనే అభిప్రాయం ఏర్పడుతుందన్న భయం అధికార పార్టీలో కలిగింది. అందుకే ఇప్పుడు దళితుల్ని రెచ్చగొట్టడం కోసం అంబేద్కర్ విగ్రహాలని కూలగొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు, వాళ్ళ నాయకులకు సందేశాలు ఇచ్చాడనే ఒక ఆరోపణ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి అధికార పార్టీ మనసులో ఉన్నటువంటి ఒక కుట్ర వ్యూహాన్ని ఆయన బయటపెట్టుకున్నాడు. మరి ఇప్పటి వరకు రాష్ట్రంలో కులాల మరి సమీకరణాలతో, కులాల ఈక్వేషన్లతో, కులాల మధ్య చిచ్చులు పెట్టడం ద్వారా, రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికార పార్టీ నాయకులపైన ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహమే అని ప్రశాంత్ కిషోర్ పైన ఆరోపణ చేస్తున్నారు. కానీ అసలు ఇటువంటి వ్యవహారాన్ని నడపడంలో అధికార పార్టీకే ఒక పేటెంట్ ఉంది మరి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి. మరి ఇటువంటి వ్యవహారంలో మరి కుల వివక్ష ఎక్కువగా కలిగినటువంటి పార్టీ కూడా అధికార పార్టీ అని చెప్పుకోక తప్పదు. మరి అంతా కమ్మ వాళ్ళకే డిఎస్పీలు పోస్టులు ఇచ్చారని అబద్ధాన్ని అనేక సార్లు ప్రచారం చేసిన మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఏమనుకోవాలి? మరి అలాగే మరి కాపుల విషయంలో కాపుల ఓట్లు ఉపయోగించుకొని మరి ఆఖరికి అసలు కాపులకు బ్రాండ్ అంబాసిడర్ అనుకున్న పవన్ కళ్యాణ్కి కూడా వేయకుండా అనేక మంది కాపులు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేశారని మరి గతంలో మరి వార్తలు వచ్చిన నేపథ్యంలో కాపులకు ఏం చేశారు? మరి కాపుల కోసం అనేక సార్లు ప్రాణాలకు తెగించిన ముద్రగడ పద్మనాభం కూడా
చంద్రబాబును లేఖలతో వేధించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి జోలికి అసలు రావడం లేదు. పైగా అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక చాలు, నా కోరిక నెరవేరింది, నేను కాపు ఉద్యమాన్ని వదిలేస్తున్నాను అన్న పద్ధతిలో ప్రకటన చేశాడు. మరి ఈ రోజున కాపులు ఆ విధంగా దూరం అయిపోతూ ఉన్నారు పార్టీకి, అధికార పార్టీకి. మరి కాపులు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లోనే మరి రంగా విగ్రహాలని కనుక మరి పగలగొట్టించి మరి అది అధికార పార్టీ పైకి నెట్టడానికి చూస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి తిరిగి మళ్ళీ ఒక చంద్రబాబు పైన ముందుగా ఆరోపణ చేసి మరి రంగా విగ్రహాల పైన దాడులు జరిపే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ప్రకటన చాలా అసంబద్ధంగాను వాళ్లకున్న దురాలోచన బయటపెట్టేదిగాను ఉందని చెప్పి రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎవరి మీదైనా దాడి చేయాలనుకుంటే ముందుగా మనం దాడి చేసి వెళ్ళి వాడు నా పైన దాడి చేశాడని కేసు పెట్టిన విధంగా ఉంది ఇది. అలాగా మరి అంత మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్య సలహాదారు డిఫ్యాక్టో హోమ్ మినిస్టర్ని పిలిపించుకుంటున్నాడు ఆయన, పోలీసులంతా ఆయన చేతిలోనే ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అంత సమాచారం ఉంటే మరి చంద్రబాబు పైన లేదా తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులైనా పెట్టాలి, లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి అంబేద్కర్ విగ్రహాలకి, వంగవేటి రంగా విగ్రహాలకి రక్షణ అయినా కల్పించాలి ప్రభుత్వం. ప్రభుత్వం విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు ఎవరైనా అని తెలిసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి ఏడవాలా? ఏడవడం అంటే ఇక్కడ నా ఉద్దేశం వాపోతున్నారు. అసలు ప్రభుత్వం వాపోవడం ఏమిటి? ప్రభుత్వం ఉన్నది ప్రజలు వాపోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా రక్షణ వ్యవస్థ ఉండదు. మరి ప్రభుత్వం దగ్గర రక్షణ వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వానికి సమాచారం ఉంటే చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మమ్మల్ని ఏదిస్తున్నారు హో అని ఏడిచే ప్రెస్ మీట్లు పెడితే అట్ట? మరి సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది ఇదే. సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత అసంబద్ధమైన ప్రకటన చేశాడు అంటే రాష్ట్రంలో దీనిపైన విపరీతమైన చర్చ మొదలైంది. అంటే ఇక నెక్స్ట్ టార్గెట్ వైసీపీకి దళితులు, కాపులు అన్నమాట, అంబేద్కర్ విగ్రహాలు, వంగవేటి రంగా విగ్రహాలు, ఈ రెండింటినీ కూడా మరి ఎక్కడో చోట ఖచ్చితంగా వీళ్ళు పగలగొడతారు. పగలగొట్టడమే కాకుండా దాన్ని చంద్రబాబు పైన నెడతారు. దానికి ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. లేదు నిజంగా చంద్రబాబు పగలగొట్టేలా రహస్య సందేశాలు పంపించాడు అంటే రాష్ట్రంలో ప్రభుత్వానికి లేని వ్యవస్థ ఇంటెలిజెన్స్ ఉంది. మీరు ఇప్పటికే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, హ్యాకింగ్లు చేస్తున్నారు, అందరి సంభాషణలు వింటున్నారు. మరి పోలీసు వ్యవస్థ ఉంది, సిఐడి వ్యవస్థ ఉంది. మీరు కేసులు పెట్టద్దు అనుకుంటే హైకోర్టు జడ్జీలను తిట్టిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం లేదు. హైకోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మరి డీజీపీని పిలిచి మందలిస్తూ ఉంటే ఆయన పోయి శుభ్రంగా నిలబడి మందలింప చేసుకొని వస్తున్నాడు. మరి సిఐడికి మీ నమ్మకం లేదు, సిబిఐకి అప్పచెబుతా ఉంటే మీ ఇష్టం అప్పచెప్పుకోమన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం ఎవరో అంబేద్కర్ రంగా విగ్రహాలని కొలగొట్టే ఉద్దేశంతో ఉన్నారు మాకు తెలిసిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం కంటే సిగ్గు చేటైన విషయం మరొకటి లేదు. ఇదే ఈరోజు కొండబద్దలు.